ఉమ్మడి ఆదిలాబాద్లో హస్తం పార్టీ ఖాళీ అయింది టికెట్ ఆశించిన వారికి పార్టీ రిక్తహస్తం చూపించడంతో నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు నేతల రాజీనామాతో ఒక్క రోజులోనే ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఖాళీ అయింది పీసీసీ ప్రధాన కార్యదర్శి గన్రెల్ సుజాత డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ మంత్రి రామ్ రెడ్డి మేనలుడు సంజీవ్ రెడ్డి సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కంటద పెట్టుకున్నారు నమ్ముకున్న కాంగ్రెస్ తనకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై పార్టీ కోసం గుర్తింపు లేకుండా పోయిందని ఉద్వేగానికి గురయ్యారు ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు పారాషూట్ నాయకులకు కాకుండా తమ ముగ్గురులో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేసి ఉండేవాళ్ళమని చెప్పారు కాంగ్రెస్ రెబల్ గా సంజీవ్ రెడ్డి బరిలో ఉంటారని పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు నిర్మల్ జిల్లా మూదోల్ టికెట్ను ఆశించిన కిరణ్ కోమ్రేవార్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు తనకే టికెట్ ఇస్తామని రేవంత్ చెప్పారని ఇప్పుడేమో అసలు దరఖాస్తు చేసుకుని నారాయణరావు కు టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు అన్యాయం చేసిన పార్టీలో ఉండలేకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ లోని తాజా పరిణామాలు పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్ కు గడ్డం వివేక్ కు ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు బగ్గుమన్నారు వివేక్ కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం డాక్టర్ రాజా రమేష్ పార్టీకి రాజీనామా చేసి కలకలం రేపారు కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బోడ జనార్దన్ సోమవారం ప్రకటించారు పార్టీలో కనీసం మూడేళ్లుగా ఉన్నవారికే టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చిన వివేక్ కు టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకే రాజీనామా చేశానని వివేక్ ను ఓడించి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు